హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాకా. సో ఈరోజు రొయ్యల మజాకా ప్రోగ్రాంలో మనతో ఉన్నారు చెఫ్ మస్తాన్ గారు. సో మస్తాన్ గారు ఈరోజు మనకి ఫ్రాన్స్తో ఏ స్పెషల్ ఐటమ్ని తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ మస్తాన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? సో మీరు ప్రతిరోజు మనకు ఈ ఫ్రాన్స్తో ఏదో ఒక స్పెషల్ ఐటమ్ తయారు చేస్తున్నారు. సో ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఏ ఫ్రాన్స్ ఐటమ్ తయారు చేసి చూపించబోతున్నారు? సెమీ గ్రేవీ. ఫ్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీ. ఓకే, సో పేరైతే విన్నారు. చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఫ్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. బాయిల్ ఫ్రాన్స్ 150 grams తీసుకోవాలి. ఆయిల్ 100 grams తీసుకోవాలి. చాపింగ్ ఆనియన్ 2 onions, చాపింగ్ టమాటో 2 టమాటో, చిల్లీ చాపింగ్ 2 chillies, జింజర్గాల్ పేస్ట్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొట్టుకోవాలి, కరివేపాకు, అవి సాల్ట్, చిల్లీ పౌడరు, మీట్ మసాలా, ధనియా పౌడర్, పసుపు. ఓకే, సో చూసారు కదా ఫ్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీకి ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్స్ అయితే మస్తాన్ గారు చెప్పేశారు అండ్ నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు? ఫ్రాన్స్ బాయిల్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఫ్రాన్స్ బాయిల్ పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? తగినంత వాటర్ కాదు, 150 grams. 150 grams. ఓకే, సో ఫ్రాన్స్ 150 grams తీసుకున్నారు. సో దానికి తగినన్ని వాటర్ పోసి అండ్ అలాగే కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు వేసి మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. సో నీళ్ళన్నీ కూడా బాగా వంచేసి కాసేపు మనం పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ కటింగ్ చేసి పెట్టుకోవాలి. టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ. ఇప్పుడు ఇది మనకి పుల్కాలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. రైస్లోకి కర్రీ టైపా? ఫ్రై టైప్. ఫ్రై సెమీ గ్రేవీ. ఓకే, మసాలా లాగా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసేసాము, సో ప్యాన్ పెట్టేసాము. సో నెక్స్ట్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే మన చెఫ్ మస్తాన్ గారే చెప్పాలి మనకి. సో ఈరోజు అయితే మనకి ఫ్రాన్స్తో ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీ. ఓకే, సో సెమీ గ్రేవీ అన్నమాట. సో మనకి రైస్లోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. చాలామందికి చపాతీ పుల్కాలోకి నాన్ వెజ్ కాంబినేషన్ చాలా ఇష్టం కదా, ఫ్రాన్స్ ఫ్రై ఇంకా బాగుంటుంది. అవునా? మామూలుగా చాలామంది ఎక్కువ దాంట్లో తీసుకునేది అయితే ఆలు తీసుకుంటారు, లేదు అంటే చికెన్ కామన్గా అయితే. బట్ ఇప్పుడు మనం స్పెషల్గా ఫ్రాన్స్ తీసుకుంటే ఎలా ఉండబోతుంది? సో మనకి ఇప్పుడైతే సెమీ గ్రేవీ తయారు చేసి చూపించబోతున్నారు. సో మీరు ట్రై చేయండి. సో ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ అంటే మ్యాక్సిమం చాలామంది రైస్ అవాయిడ్ చేసేసి ఈ పుల్కాలు, చపాతీలు ఇవే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాగా మళ్ళీ దానికి ఒక సపరేట్ కర్రీ చేయాలి. సో ఇంకొకటి, చాలామందికి ఆఫ్టర్నూన్ ఏదైతే లంచ్లోకి ప్రిపేర్ చేస్తుంటే అవేవి నచ్చవన్నమాట. సో ఇంతకీ 2 spoons ఆయిల్. ఓకే, సో దీనికైతే తక్కువే, ఒక 2 spoons ఆయిల్. మామూలుగా ఏంటంటే డీప్ ఫ్రైకి అయితే మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము, బట్ ఇప్పుడైతే మనం జస్ట్ ఒక తక్కువ ఆయిల్ అయితే తీసుకున్నాము. ఒక 2-3 spoons మీరు తీసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే ఫ్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీ. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఎలా ఉండబోతుంది ఏంటి అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసిన తర్వాత కాసేపు వేడవని. ఓకే, సో మనకి ఒక 1 minute or 2 minutes అంతే కదా. సో ఒక నిమిషం పాటు మనం ఈ ఆయిల్ హీట్ చేయాలన్నమాట, హీట్ అవ్వాలి అది. సో పచ్చిమిర్చి, ఇప్పుడు మనం 150 grams ఫ్రాన్స్ తీసుకున్నాము, దానికి ఎన్ని పచ్చిమిర్చి యూజ్ చేస్తాం? 2. రెండా? ఓకే, 2 చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాం. చాపింగ్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్. ఓకే, సో మామూలుగా కొన్ని ఐటమ్స్కి మనం పొడవుగా కూడా కట్ చేస్తాం, బట్ దీనికి కుదరదు అంతేనా? ఓకే, సో మామూలుగా మనం ఇంట్లో ఏంటంటే ఏ ఐటమ్కైనా పొడవుగా కట్ చేస్తూ ఉంటారు, లేదా ఇప్పుడు చిన్న పీసెస్ కట్ చేయాలంటారా దీనికి? అలాగైనా కట్ చేసుకోవాలి, కొంచెం పొడవైనా కట్ చేసుకోవాలి. ఓకే, సో మన ఇష్టానికి తగ్గట్టు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి అయితే మస్తాన్ గారు 2 తీసుకున్నారు. 2 పచ్చిమిర్చిని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసారు. ఆయిల్ అయితే వేడైంది. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు 2 onions సారీ 2 పచ్చిమిర్చి తీసుకున్నారా, మొత్తం వేయలేరా ఫుల్గా? మనం అంటే స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, మీడియం స్పైసీ కావాలంటే తగ్గించుకోవచ్చు. మరి ఆనియన్స్ కూడా సరిపడా? మనకు సరిపడా.
సో ఆనియన్స్ మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్ టమాటో కొంచెం పెంచుకోవాలి. ఓకే గ్రేవీ మీడియంగా చాలంటే తగ్గించుకోవచ్చు. ఓకే సో గ్రేవీని బట్టి మనకి ఎక్కువ కావాలి అంటే సో ఇంట్లో కూడాను మనం ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్ టమాటాస్ ఎక్కువ యాడ్ చేసామంటే మనకి ఆ కర్రీ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు కూడా ఆనియన్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే సో ఇప్పుడు కూడా మీరు ఎక్కువ ఆనియన్ యూజ్ చేశారు అంటే మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో మనం ఆల్రెడీ పేరే విన్నాం కదా, ప్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీ. సో పచ్చిమిర్చి అయితే తక్కువే తీసుకున్నారు, ఎందుకంటే మరీ మనం ఎక్కువ పచ్చిమిర్చి యూజ్ చేసేస్తే కారం అయిపోతుందని. సో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకున్నారు అన్నమాట, ఆనియన్స్ అన్నీ కూడాను. సో నాకు తెలిసి ఒక వన్ ఆనియన్ యూజ్ చేసుకుంటారా. ఓకే సో ఒక ఫుల్ ఆనియన్ని చాలా చిన్న పీసెస్, సో ఇలా కట్ ఆనియన్స్ టూ ఆనియన్స్. ఓకే సో ఒక రెండు ఆనియన్స్ని చిన్న చిన్న ఆనియన్ వేసిన తర్వాత గోల్డ్ కలర్లో ఆనియన్ వేయాలి. ఓకే సో మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట గోల్డ్ కలర్లో. గోల్డెన్ కలర్లో వచ్చిందంటే మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనం దీనికి పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా కారం కూడా యాడ్ చేసుకుంటామా? కారం కూడా వేసుకోవాలి, కారం కూడా యాడ్ చేసుకుంటాం. సో అందుకేనా పచ్చిమిర్చి మీరు తగినంత అంటే తక్కువ తీసుకున్నారు. ఓకే కారం యూజ్ చేస్తాము, బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తాము. ఓకే సో మనకి ఇదేంటంటే మీరు సెమీ గ్రేవీ అన్నారు కాబట్టి ఇంకొక పుల్కాను రైస్ కాంబినేషన్లో తీసుకుంటాం కాబట్టి మనకి ఇన్ కేస్ ఎక్కువ పడినా కూడాను ఆ స్పైసీనెస్ అనేది కవర్ అయిపోతుంది. చపాతి అంటే ఒకరోజు స్వీట్గా వస్తుంది కదా, దాంట్లోకి బాగుంటుంది. ఎస్ పుల్కా కూడా సేమ్ మనకి అలాగే టేస్టీగా ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో నైట్ టైము రైస్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కరివేపాకు కొంచెం తగినంత ఫ్లేవర్ కోసం. ఓకే నేనేమనుకున్నానంటే ఆనియన్ యాడ్ చేసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వస్తే టమోటాస్ యాడ్ చేస్తారేమో అనుకున్నాను, బట్ కరివేపాకు అన్నమాట. సో కరివేపాకు మనకి ఫ్లేవర్ కోసం ఏంటో కానీ ఆ కరివేపాకు వేయంగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంత మంచి స్మెల్ కూడా వస్తుంది. ప్లస్ ఏంటంటే కరివేపాకు చాలామంది తీసేస్తారు కానీ కరివేపాకు అవును సో చాలామంది అవాయిడ్ చేసేస్తారు, కానీ స్పెషల్గా కరివేపాకు పొడి కూడా హెల్త్కి చాలా మంచిది. సో చాలామంది బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఎలాగో మనకి ప్రాన్స్ కూడాను హెల్త్కి చాలా మంచిది. సో మీరు హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారు అంటే పుల్కా చపాతి రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి సెమీ గ్రేవీ అన్నారు కాబట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాంటి ప్రాసెస్లో వంటలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్స్కి ఐడియా ఉంటుంది. సో ఎంత యాడ్ చేసుకోవాలి ఏంటి అని. సో దాన్ని బట్టి మీరు ఏ ప్రాసెస్ అయితే చెప్తున్నారో సేమ్ అదో ఫాలో అయిపోయామంటే ఈజీగా డిష్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఆనియన్స్, అండ్ నెక్స్ట్ మనం కరివేపాకు యాడ్ చేసాం కదా, సో అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇవి కొంచెం వేగితే మనకి ఆ స్మెల్ కూడా చేంజ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి పచ్చిమిర్చి కూడా తక్కువే తీసుకున్నారు. సో సెమీ గ్రేవీ కాబట్టి మీరు ఒకవేళ ఎక్కువ కావాలి కర్రీ అనుకుంటే మాత్రం కొంచెం ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి, ఆనియన్స్ కానీ టమోటాస్ కానీ. సో టమోటాలు కూడా మనం చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాము, అంటే ఫ్రై టైప్ కదా. అందుకని కర్రీ టైప్ అయితే ఒకరో పెద్దగా కట్ చేసుకోవాలి, ఫ్రై టైప్ సెమీ గ్రేవీ కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నదిగా ఓకే. ఓకే నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే కర్రీ అయితే పెద్ద పీసెస్ అన్నమాట, సెమీ ఇప్పుడు మీరు మసాలా టైప్ కావాలంటే చిన్న చిన్న పీస్. ఓకే సో ఇప్పుడైతే మనం మసాలా టైప్ వస్తుందా సెమీ మసాలా టైప్. సో కర్రీ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది రొయ్యలతో కర్రీ ఎలా అనేది, కానీ సెమీ గ్రేవీ కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళు బయటకి ఎక్కడికెక్కడికో వెళ్ళి తీసుకొని వచ్చి ప్రిపేర్ చే అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి బయట తీసుకొచ్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ అవన్నీ కూడాను, బట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే మనకి ఫ్రాన్స్ తోటి సులభంగా అండ్ అలాగే మనకి ఎప్పుడు అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఎంతవరకు వచ్చింది మసాన్ గారు? ఒక 2 మినిట్స్ పడుతుంది. ఇంకా 2 మినిట్స్ పడుతుందా? సో మనకి ఏంటంటే ఇవన్నీ కూడాను ఫ్రై చేసే కొద్దీ గుజ్జుగా అయినప్పుడు అది తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మనకి బాగా ఫ్రై అయ్యే కొద్దీ దగ్గర పడిపోతాయి, బాగా గుజ్జుగా తయారవుతుంది కదా. సో ఇక్కడే మనం టమోటాస్ కూడా యూజ్ చేస్తామా? టమోటాస్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఓకే కాసేపు వేసి వేయించాలి. ఓకే మనకి తగినంత వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్
అది మామూలుగా చాలామంది ఏంటంటే బయట తీసుకుంటూ ఉంటారు, మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి. కానీ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా. ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు బాగుంటుంది. దాదాపు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మసన్ గారు? ఒక 5 డేస్ ఉంటుంది. 5 డేస్ నిల్వ ఉంటుంది. సో అప్పుడు మనం ఆ 5 డేస్కి అంటే మన ఇంట్లోనే కాబట్టి మనకి ఆ క్వాంటిటీ ఐడియా ఉంటుంది. సో మనం ఎంత యూజ్ చేస్తాము ఏంటి అనేది, సో దాన్ని బట్టి మనం 5 డేస్కి సరిపడా మనం ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుంటే హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడాను కొంచెం బాగా వేగిన తర్వాత మనకి బాగా దగ్గరగా గుజ్జు టైప్ వచ్చేస్తుంది. సో సెమీ గ్రేవీ కాబట్టి మనకి ఆల్మోస్ట్ చాలా వరకు ఐడియా ఉంటుంది. సో లాస్ట్ మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో మీరైతే ఈ ఐటమ్కి స్పెషల్గా చిన్న చిన్న పీసెస్నే కట్ చేసుకోవాలన్నమాట. సో చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకుంటే మీకు ఈజీగా రెడీ అవుతుంది. ప్లస్ సెమీ గ్రేవీ అంటే ఇట్లాగే అన్నమాట. సో కర్రీకి అయితే మనం పెద్ద పీసెస్ యూజ్ చేసుకోవచ్చు. సో మనకి టైం పడుతుందా ఇంకొంచెం? 1 మినిట్ టైం అన్నారు కదా, ఇలా బ్రేక్ తీసుకొని వచ్చేద్దామా? లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. సో బ్రేక్ తీసుకొని వచ్చే లోపల రెడీ అయిపోయిందా? ఆనియన్ అయితే వేగిపోయింది. ఓకే, మనం బౌల్లో తీసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఓకే, అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్. సో అల్లం తెల్లగడ్డ పేస్ట్ అంటే ఇది ఎన్ని స్పూన్స్ తీసుకుంటున్నారు మసాలా గారు? మసాలా మసాలా వచ్చేదానికి ఫ్లేవర్ వచ్చేదానికి మసాలా మసాలా గుజ్జు టైప్ వచ్చేదానికి. సో మనకి ఈ ఐటమ్కి ఏంటంటే స్పెషల్గా గుజ్జు గుజ్జు టైప్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటున్నారు. ఓకే, సో దీనికి మాత్రం నాకు తెలిసి ఒక 4 స్పూన్స్ దాకా పడేలా ఉంది కదా, 4-5 స్పూన్స్. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేసేసుకున్నారు. సో అది కూడా యాడ్ చేసేసారు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు అసలు నాకు ఆనియన్స్ చూస్తుంటే కలర్ చూసారా ఎంత ఇదిగా మారిపోయిందో ఫ్రై చేసే కొద్దీ. అలా మారితేనే టేస్ట్గా ఉంటుంది. ఓకే, సో నాకు తెలిసి మామూలుగా ఏంటంటే ఆనియన్స్ వేసిన తర్వాత మనం నెక్స్ట్ వెంటనే నెక్స్ట్ టమోటాస్ కరివేపాకు యాడ్ చేసేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ టిప్ ఏంటంటే ఈ ఆనియన్స్ ఎప్పుడైతే బాగా ఫ్రై అవుతాయి, ఆనియన్ వేగిన తర్వాత అల్లం తెల్లడి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు అలా వేపితే ఆ పచ్చి వాసన అనేది రాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. అవును, సో మనకి కొన్నిసార్లు ఫస్ట్ టైం తయారు చేసినప్పుడు తెలియక ఏంటంటే అది వెంట వెంటనే వేసేస్తూ ఉంటాము. సో ఆయిల్ వేసుకున్న తర్వాత వెంటనే పోపు పెట్టేసి, లేదు అంటే వెంటనే ఆనియన్స్ వేసేసి, నెక్స్ట్ వెంటనే టమోటాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసినాక కలుపుతూ ఉంటారు కాసేపు. సో అలా కాకుండా మనకి అప్పుడు డౌట్ వస్తుంది లాస్ట్లో, నేను సేమ్ ప్రాసెస్ ట్రై చేశాను బట్ ఎందుకు టేస్ట్ మారింది అని. సో ఇవే అన్నమాట అల్లం తెల్లడి పేస్ట్ వేగింది. మనం టమోటా వేసుకోవాలి. టమోటాస్, సో ఎలాగ సెమీ గ్రేవీ కాబట్టి టమోటాస్ కూడా చిన్న చిన్న ముక్కలే కట్ చేసేసుకున్నాము. ఫ్రాన్స్ ఫ్రైస్ సెమీ గ్రేవీ అన్నమాట ఈరోజు ఐటమ్. సో ఏం చెక్క మీరు ఇలానే ప్రిపేర్ చేస్తున్నారు అంటే రైస్లోకి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం పుల్కా చపాతీలకి ఇంకా బాగుంటుంది పుల్కా చపాతీ. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది నైట్ టైము రైస్ అవాయిడ్ చేసి పుల్కా చపాతీ తినే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్లో కొన్న కర్రీస్ నచ్చవు, వెజ్ కర్రీస్. సో వాళ్ళకి నాన్ వెజ్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు రొటీన్ చికెన్ అనేది డైలీ తింటారు, ఫ్రాన్స్ అనేది రేర్ గా తింటారు. పైగా హెల్దీ కూడా ఫ్రాన్స్ మనకి. పైగా ఇంకోటి ఏంటంటే డైలీ మనం ఏదో ఒకటి సేమ్ ఐటమ్ తింటూ ఉన్నామంటే ఏదో ఒక రోజు మనకి బోర్ కొట్టేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు ప్రిపేర్ చేస్తున్నారు కదండి ఫ్రాన్స్ తోటి. సో ఇలా మనం డిషెస్ ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే తినడానికి చాలా బాగుంటుంది, ప్లస్ హెల్దీ కూడా మనకి. టమాటా వేసిన తర్వాత కాసేపు అలా వేపితే ఆ గుజ్జు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి, సో చాలా చిన్నవిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేశారు. సో అవి వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఆనియన్స్ అంటే ఆనియన్స్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నారు. సో టోటల్ 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేస్తున్నారు. సో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాము. సో ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మనకి ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా యాడ్ చేసాము. సో కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి అదేంటంటే పచ్చి స్మెల్ అనేది బాగా పోతుంది, ప్లస్ బాగా ఫ్రై అవుతాయి గ్రేవీలా బాగుంటుంది. ఎస్, గ్రేవీ ప్రిపేర్ అవుతుంది అన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము.
నెక్స్ట్ టమోటాస్ యాడ్ చేసాం. ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ అది. అండ్ ఫ్రాన్స్ అయితే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ మస్తాన్కి అరేంజ్ చేస్తున్నారా అని చూస్తున్నాను నేను కూడా. సాల్ట్ సాల్ట్ ఓకే. సో తగినంత ఉప్పు తగినంత. సో ఇదేంటంటే కర్రీలో కాబట్టి కర్రీ టైప్ కాబట్టి మనకి కొంచెం ఎక్కువే పడుతుంది. మసాలాకి ఉప్పు బాగా పట్టదు కదా. అవును చాలాసార్లు తెలియక జరిగే చిన్న చిన్న పొరపాట్లన్నీ నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. సో ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి బాగా వేగితేనే నెక్స్ట్ ఐటెం యాడ్ చేయాలి అనేసి. సో నేను ట్రై చేసేటప్పుడు ఎలా అంటే అన్నీ ఒకసారి వేసిన తర్వాత మిక్స్ చేస్తానన్నమాట. అందుకని డౌట్ వచ్చింది మీరు ఎందుకు వెంటనే యాడ్ చేయట్లేదు అని. సో మనకి గ్రేవీ అయినా ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు అవన్నీ ఫస్ట్ రోస్ట్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నారు? పసుపు. పసుపు హాఫ్ టేబుల్ స్పూన్. ఓకే హాఫ్ టేబుల్ స్పూన్. మనం పసుపు కూడా యాడ్ చేసాము. పసుపు కూడా మనకి మంచిది. సో ఇప్పుడు మనం ఇంట్లోనే హెల్దీ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో మీరైతే ఇంట్లో హ్యాపీగా హెల్దీ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఫ్రాన్స్ కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా తింటారు. ఎందుకంటే బోన్స్ వస్తాయేమో చికెన్ లాగా అలాంటి డౌట్స్ ఏది అవసరం లేదు. ప్లస్ అలాంటి భయం కూడా అక్కర్లేదు అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ధనియాల పొడి. ధనియాల పొడి ఓకే. ధనియాల పొడి ఎంత తీసుకుంటారు? 2 టేబుల్ స్పూన్. 2 టేబుల్ స్పూన్స్? ఓకే. సో 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్. ఓకే సో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయండి. మసాలాకి బాగుంటుంది ధనియాల పౌడర్. సో మసాలా ఐటమ్స్ అంటే ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కంపల్సరీ టైట్గా వస్తుంది అన్నమాట. ధనియాల పౌడర్ వస్తే ఎక్కువ టైట్గా బాగుంటుంది. ఓకే సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మనకి దానివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి. సో అది ఎందుకు యూజ్ చేయాలి, సో ఫలానా టైంలోనే ఎందుకు అవి వేసుకోవాలి ఇవన్నీ కూడాను. పైగా ఇవన్నీ కూడాను మీరు ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీకి మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి కిచెన్లో అవైలబుల్ ఉండేటివి. సో ఎక్కడికెక్కడికో వెళ్ళి షాపింగ్ చేసి మళ్ళీ తీసుకొచ్చే అవసరం లేకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మనం డైలీ కర్రీస్లో వేస్తూనే ఉంటారు. చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం స్టార్టింగ్లో. సో అప్పుడు ఆయన చెప్పారు నెక్స్ట్ మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువ యాడ్ చేసుకోవాలి అనేసి. సో చిల్లీ పౌడర్ ఎంత యాడ్ చేశారు? 2 టేబుల్ స్పూన్స్. ఓకే అందుకేనా పచ్చిమిర్చి స్టార్టింగ్లో తక్కువ తీసుకున్నారు. ఎస్ ప్రిపేర్ అయ్యే కొద్దీ అదంతా కూడాను గ్రేవీగా వచ్చేస్తుంది. సో మనకి మస్తాన్ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసారు. నెక్స్ట్ ఫ్రాన్స్ ఇంకేమైనా ప్రాసెస్ ఉందా లేకపోతే దీంట్లో యాడ్ చేయడమేనా? దీనిలో యాడ్ చేయడం అంతే అయిపోతుంది. దీనిలో యాడ్ చేసి ఇంకో 2 మసాలాలు ఉన్నాయి అవి వేసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయడం అంటే మసాలా ఫ్రాన్స్ బాగా పట్టేటట్టు. ఓకే సో మనకి ఏంటంటే మామూలుగా నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ గ్రేవీలో ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇంకేమైనా మసాలాలు వేసాం కదా బాయిల్ అయిన ఫ్రాన్స్ తీసుకోవాలి. ఓకే సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఫ్రాన్స్ పెట్టుకున్నాం కదా. సో అవి ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. సో ఆల్రెడీ మనం మస్తాన్ గారు కొన్ని ఫ్రాన్స్ 150 గ్రామ్స్ ఫ్రాన్స్ని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు అండ్ అలాగే పసుపు వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నారు. సో ఆ ఫ్రాన్స్ని ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మసాలాలో వేసి బాగా మిక్స్ చేస్తున్నారన్నమాట. సో ఇంకొంచెం సేపట్లో ఫ్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీ రెడీ అయిపోతుంది. సో టేస్ట్ ఎలా ఉంటుంది సో నేనైతే చూడాలనుకుంటున్నాను. సో మీరు కూడా చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటూ తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలన్నమాట ఇంట్లో. సో ఇది ఎలాగ మనం బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఈజీగానే అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ మీట్ మసాలా. ఓకే అంటే మటన్ మసాలా అంటాం కదా. అవునవును చికెన్ మసాలా మటన్ మసాలా. ఇది మటన్ మసాలానా? మనకి చికెన్ మసాలా వేరు మటన్ మసాలా వేరు. ఇప్పుడు మీరు యాడ్ చేసిన మటన్ మసాలా. ఓకే మీట్ మసాలా అంటే మటన్ మసాలా అన్నమాట. సో బయట మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా. సో మీట్ మసాలా యాడ్ చేసేస్తాము. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ ఓకే. సో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ని కూడా యూజ్ చేసేసారు. అసలు స్మెల్ అయితే చాలా బాగుంది మస్తాన్ గారు.
సో ఎవరి ఇంట్లో అయినా ఏదైనా కర్రీ ప్రిపేర్ అవుతుంది అంటే ఆ స్మెల్ చుట్టుపక్కల ఎలా వస్తుందో, ఇప్పుడు మీరు ఇలాగ ఫ్రాన్స్ ఫ్రైస్ ఎన్ని గ్రేవీ ట్రై చేస్తూ ఉంటే నాకు ఎలా ఉందంటే స్మెల్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడు గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకున్నా కదా, ఓకే, కొంచెం లైట్గా 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో జస్ట్ కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే ఆ మసాలాలన్నీ కూడాను మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్రాన్స్కి బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మిక్స్ అయిపోవడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు ఆ మసాలాలు కొన్నిసార్లు అంటకపోతే ఆ టేస్ట్ మారిపోతుంది. సో అలా కాకుండా మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్రాన్స్ అన్నిటికీ కూడా ఆ మసాలాలు ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ లాస్ట్లో మొత్తం ఇంకిపోతాయా, స్మెల్ ఇంత బాగుందంటే ఇంకా టేస్ట్ ఎలా ఉండబోతుంది. సో నాకు తెలిసి చాలామంది ప్రిపేర్ చేయడానికే చూస్తారు ఈజీ కాబట్టి. సో కష్టంగా ఉంటే ఏంటంటే అరే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కడ తెస్తాము, అంత లెంగ్ది ప్రాసెస్ ఎక్కడవుతుంది ఇప్పుడు అనుకుంటారు. బట్ ఇలా సింపుల్ ప్రాసెస్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయి, చాలా ఈజీ కాబట్టి. మీరు జస్ట్ మీ కిచెన్లో అలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకున్నారు అంటే ప్రాన్స్ని కొంచెం మీరు బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే నెక్స్ట్ 1 by 1 అన్నీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే అనమాట. సో ఇంకెంత టైం పట్టొచ్చు మసన్ గారు? అయిపోయింది మేడం. అయిపోయింది. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఓకే, ఫ్లేవర్కి టేస్ట్కి బాగుంటుంది. ఓకే, సో ఫైనల్గా ఘీ యాడ్ చేసేస్తాం 1 టేబుల్ స్పూన్. ఇదేంటో కానీ ఘీ యాడ్ చేసినప్పుడు ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే ఆ ఘీ ఆ స్మెల్లే చాలా హైలైట్. పైగా చాలామంది ఘీ ఏంటంటే డైరెక్ట్ కర్రీలోకి కలుపుకోరు. సో ఇలా వేస్తే ఏంటంటే తినేస్తారనమాట హ్యాపీగా. వాళ్ళకి స్పెషల్గా అర్థం కాదు. సో ఎక్స్ట్రా మనకి ఘీ ఉంది, పైగా టేస్ట్ కూడా బాగుంటుంది ఘీ యాడ్ చేయడం వల్ల. సో చూసారా మనకి లాస్ట్లో అంతా కూడా గుజ్జుగా వచ్చింది. సో ఇది మనకి కర్రీగా రెడీ అయిపోయింది. ఓకే ఓకే, సో ఫ్రాన్స్ ఫ్రైస్ మీ గ్రేవీ రెడీ అయిపోయింది అనమాట. సో మస్తాన్ గారు అయితే రెడీగా ఉన్నారు ప్లేట్లోకి సర్వ్ చేయడానికి. సో తీసేసుకుందాం ప్లేట్లోకి. ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసిన ప్లేట్లోకి బౌల్లో తీసేసుకో. ఓకే, సో ఆల్రెడీ ఆనియన్స్ అండ్ లెమన్ అండ్ మిర్చితో గార్నిష్ చేస్తున్నారు చాలా కలర్ఫుల్గా. సో ఆల్రెడీ అది ప్రిపేర్ అయ్యేటప్పుడే కలర్ఫుల్గా ఉంది మనకి. సో ప్లేట్లోకి తీసుకోగానే ఎక్స్ట్రాగా మనం గార్నిష్ కోసం చేస్తున్నారు కదా మస్తాన్ గారు, సో దానివల్ల ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో నేను స్టార్టింగ్లో అనుకున్నాను అదంతా గుజ్జు అయ్యేసరికి తక్కువ అయిపోతుందేమో లాస్ట్కి వచ్చేసరికి అని, కానీ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కువగానే కనిపిస్తుంది మస్తాన్ గారు. సో నేను చక్కగా ఇద్దరు తీసుకోవచ్చు దీన్ని మాత్రం. ఎస్, ఓకే, సో ఫైనల్గా నా చేతిలో వేడి వేడిగా ఫ్రాన్స్ ఫ్రై సెమీ గ్రేవీ రెడీగా ఉంది. సో చాలా వేడిగా ఉంది. సో ఇంత వేడిలో మనం రైస్లో కానీ పుల్కాలో కానీ చపాతీలో కానీ తీసుకుంటే టేస్ట్ తిరిగిపోతుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చూస్తాను. సో నేనైతే ఒక చిన్న పీస్ తీసుకుంటున్నాను. వావ్, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది మస్తాన్ గారు. నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చిన్న పీసే తీసుకున్నాను బట్ చాలా సూపర్గా ఉంది. అండ్ మీరు చెప్పినట్టు రైస్లోకి బాగుంటుంది, చపాతీ పుల్కాలోకి బాగుంటుంది. నాకైతే ఉట్టిగా కూడా చాలా బాగా నచ్చింది మస్తాన్ గారు. సో ఇంత మంచి ఐటమ్ని తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసాను కదా ఈరోజు రొయ్యల మజాక ప్రోగ్రాంలో మన చెఫ్ మస్తాన్ గారు తయారు చేసిన ఫ్రాన్స్ ఫ్రైస్ సెమీ గ్రేవీ నిజంగా చాలా టేస్టీగా ఉంది అండ్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది ఇవాళ రొయ్యల మజాక. మనం మళ్ళీ మరొక రొయ్యల మజాక ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్ బాయ్.